హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అప్రిల్ పవన్. ఈరోజు వీడియో ఏంటంటే, మన బండి అయితే మొన్న షార్ట్ వీడియోలో అయితే పెట్టినా కదా, మన ఇంజిన్ పుల్లి అయితే వేయించినా అని చెప్పేసి, బండి వైబ్రేషన్ అవుతుందని చెప్పి. కానీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది అది వేయించిన తర్వాత కూడా. ఎందుకని నిన్న షోరూమ్కి అయితే తీసుకుపోయినా, దాని గేర్ బాక్స్ అయితే చెక్ చేయాలి ఒకసారి, గేర్స్ ఏమైనా పోయినాయేమో అని అన్నాడు. అన్న ఇప్పుడు చెక్ చేయనంటే, ఇక ఈరోజు టైం అయిపోయింది, రేపు రా అని చెప్పింది. ఇక పొద్దుగానే 9:30కి లేచి రెడీ అయిపోయినా, 10 అవుతుంది ఇప్పుడు. ఇక 10 లోపల అడి ఉండమని చెప్పిండు, ఇక 10 అయితే అయ్యింది, లేట్ అయిపోయింది, లేట్గా లేచిన నైట్. ఇక సరే ఒక పోయి అయితే చూద్దాం దాని వైబ్రేషన్ ఎందుకు వస్తుంది. అప్రిల్లో బండి ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ చూడండి, ఎందుకంటే వాళ్ళకి వైబ్రేషన్ అయితే ప్రాబ్లం కంపల్సరీ ఉంది. ప్రతి ఒక్క అప్రిల్లో బండ్ల వైబ్రేషన్ ప్రాబ్లం అయితే కంపల్సరీ ఉంది. వాళ్ళైతే ఒకసారి చూడండి వీడియో, ఎందుకు వైబ్రేషన్ వస్తుందనేది తెలిసిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? షోరూమ్కి రాగానే అయితే అన్న అయితే పెద్ద షాక్ అయితే ఇచ్చిండు. ఎందుకంటే ఇద్దరు మెకానిక్లు అయితే ఉంటారు, కానీ ఒకటే మెకానిక్ అన్న ఉండి అన్ననైతే ఉండు, ఇంకొక అన్న అయితే రాలేడంట. ఇక పనంతి అన్న మీదే పడ్డది. ఇక మన బండి అయితే ముట్టుకోను, కొంచెంపోయిన తర్వాత ముట్టుకుంటా అన్నాడు. ఈ పైన ఉన్న బండి అయిపోయిన తర్వాత మన బండి వేసా అని చెప్పి పైనకి అయితే ఎక్కిచ్చిండు ఈ అన్ననే. ఇప్పుడు మన బండి ప్రాబ్లం సాల్వ్ చేసేది అన్నను ఊకే సతాయిస్తున్నా అని చెప్పి, ఇక నన్ను అయితే వెయిటింగ్ హాల్లో అయితే కూర్చోమని చెప్పిండు. నా పానం మూకోక మళ్ళీ బండి దగ్గర వచ్చి నిల్చోగానే ఇక అన్న అయితే బండి పైన అయితే స్టార్ట్ చేసేసిండు అంతా. ఇక ధనాదన స్క్రూ ఫిట్టింగ్ అయితే మిషన్ ధనాదన ఇక్కడనే ఉన్నాయి. ఇది రాడ్ అయితే ఒక్కటి పోయింది, ఈ రాడ్ ఒక్కటి వేయించుకుంటే అయిపోతుంది అంట. ఇది కూడా ఇప్పాలి వీల్ కూడా. రస్నా కమింగ్. ఓ గబ్బు వాసన వస్తుంది. నా ఉంది చూస్తే ఈ షాఫ్ట్ అయినా పోయింది, ఈ బేరింగ్ ఒకటి పోయింది. ఇదే కొత్త షాఫ్ట్, ఇది నేను షోరూమ్లోనే తీసుకున్నా. ఇదేమో పాత షాఫ్ట్. ఈ షాఫ్ట్తోనైతే రెండు బేరింగ్లు, ఈ నట్టు కూడా పోయింది. ఇంకానేమో ఇక్కడ గేర్ బాక్స్ ఉండే ఆయిల్ సీల్ కూడా పోయిందని చెప్పిండు. ఇది కూడా కొత్తది వేసుకోవాలని చెప్తే ఈ మూడు అయితే కొత్తవి తీసుకున్నా ఈయన షోరూమ్లోనే. హలో, ఇది ఉంటుంది కంపల్సరీ ఉంటుంది. ఇది మూమెంట్ కాదు, ఎక్కడ ఇట్లా మూవ్ అవుతుంది. దాడా ఆయిల్ లేదనుక What?
మార్నింగ్ 11:30కి బండి ఓపెన్ చేసి సర్వీసింగ్ అదంతా చేస్తుంటే ఇప్పుడు ఎంత అవుతుంది టైము, 4:30 అవుతుంది టైము. ఇప్పటికి అయిపోయింది అది వైబ్రేషన్ అనేది. షాఫ్ట్ రాడ్ ఒకటి ఉండే, దాని థ్రెడ్డింగ్ ఒకటి వేయింది, మెయిన్ ఇంకా లోపల బేరింగ్స్ వేయినాయి అన్నాడు. ఆ 3 బేరింగ్స్ అయితే వేయినాయి, నేను వీడియోలో చూపిస్తా. ఒకవేళ ఏప్రిల్ ఎవరైతే ఉందో వాళ్ళైతే చూసుకోండి వైబ్రేషన్ ఎందుకు వస్తుందో, దీనివల్ల వైబ్రేషన్ వస్తుంది. ఓకే, వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకొన్ని కావాలనుకుంటే కామెంట్ అయితే పెట్టండి. ఒకవేళ మీ బండ్లో ఏమైతే ప్రాబ్లం ఉందో నాకు కామెంట్లో చెప్పండి, నేను వాటికి ఏమైనా సొల్యూషన్ అయితే ఉంటే నేను చెప్తాను.